ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలకు గాను అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ టికెట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, మరోవైపు కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తారన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఆకుల లలిత అర్బన్ సీటు ఆశిస్తూ ఉండగా రూరల్ ఇచ్చేందుకు పార్టీ హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాజురెడ్డి గోవర్ధన్ ఆర్మూర్ పంపిస్తారని కూడా సమాచారం ఉంది. దీంతో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిస్థితి ఏటో తేలడం లేదు. ఇక నిజామాబాద్ జిల్లా గులాబీ టికెట్ల లొల్లిపై మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. దీంతో టికెట్ల లొల్లి షురైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలు ఉండగా ఇటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే గతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 నియోజకవర్గాలకు గాను 8 నియోజకవర్గాల్లో ఇటు బీఆర్ఎస్ జెండా రెప్పరేపలాడింది. అయితే ఒక కిల్లారెడ్డి నియోజకవర్గం మాత్రమే కాంగ్రెస్ గోటికి చేరిందని చెప్పవచ్చు. మొత్తం అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున జాజుల సురేందర్ ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుపొందారు. అయితే అనంతరం కొన్ని పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి దీంతో మొత్తం 9 నియోజకవర్గాలు 9 నియోజకవర్గాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ బాగా వేసిందని చెప్పవచ్చు. అయితే ఎన్నికలు మరి 4-5 నెలలు ఉన్న సందర్భంగా కూడా ఇక్కడ టికెట్ల లొల్లి మొదలైందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా సంబంధించి కొత్త పూర్తిగా సీఎం కేసీఆర్ కూడా సర్వే చేపట్టారు. ఈ సర్వేలో భాగంగా గతంలో చెప్పినట్లుగానే సిట్టింగ్లకే టికెట్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా చాలామంది కూడా టికెట్లు వస్తాయో రావో అని చెప్పి ఆ ఆందోళన మాత్రం నెలకొందని చెప్పచ్చు. ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే నిజామాబాద్ అర్బన్ తరఫున ఇక్కడ బిగాల గణేష్ గుప్తా గతంలో 2 సార్లు గెలిచారు, హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి ఎమ్మెల్సీ సీఎం కేసీఆర్ కూతురు అయిన వాటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక్కడ పోటీ చేస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో అటు బిగాల గణేష్ గుప్తా పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు మిగతా 4 నియోజకవర్గాల్లో టికెట్లు నియోజకవర్గాలు కూడా ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్లు ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ రూరల్ చూసుకున్నట్లయితే ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తన కుమారుడు అనేవంటి జెడ్పీటీసీ అయినటువంటి జగన్కు టికెట్ కోసం ఆశిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఇస్తే జగన్ ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్కి టికెట్ ఇస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు కామారెడ్డి మిగతా మొత్తం నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ సిట్టింగ్లకే టికెట్లు వచ్చే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాలు ఉన్నాయి. 4 నియోజకవర్గాలకు పూర్తిగా ఇటు గులాబీ పార్టీ కూడా జెండా రెప్పలేప ఆడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే అక్కడ కామారెడ్డి నియోజకవర్గం నుండి కూడా ఇప్పుడు ఉన్న సీఎం కేసీఆర్ కూడా అక్కడ నుంచి పోటీ చేస్తారని అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా 2 సార్లు గెలుపొందిన వంటి గంప గోవర్ధన్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒకవేళ సీఎం కేసీఆర్ ఇక్కడ నుండి పోటీ చేస్తే మాత్రం ఆయన పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇటు మరోవైపు చూస్తున్నట్లయితే బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అయితే తనకు కాకుండా తన కుమారులకు ఇటు ఎవరికైనా ఇద్దరికి ఒకరికి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే అక్కడ సీఎం కేసీఆర్ మాత్రం ఈ అక్కడ సర్వేలో భాగంగా ఇటు అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి నిలబడితేనే అక్కడ గులాబీ జెండా రేపడుతున్న ఉద్దేశంతోనే ఇస్తే అతనికి టికెట్ ఇచ్చే అవే అవసరం ఉంది. ఇద్దరు కుటుంబాలలో ఎవరికి కూడా టికెట్ ఇవ్వనని చెప్పి కరకండిగా చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు అక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గం చూసినట్లే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో గెలుపొందిన వంటి జార్జుల సురేందర్ కూడా మళ్ళీ మరోసారి అవకాశం వచ్చే అవకాశం ఉంది. అయితే మరోవైపు మొత్తం నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం సిట్టింగ్లకే అక్కడ టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ సర్వేలో మొత్తం అక్కడ సిట్టింగ్లకే అక్కడ టికెట్లు ఇస్తే మాత్రం అక్కడ వారికి గెలుపొందే అవకాశం ఉందని చెప్పి చూస్తున్నారు. మరోవైపు ఇటు నిజామాబాద్ అర్బన్ నుంచి కూడా ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి అక్కడ డ్రాప్ అయ్యి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే నిజామాబాద్ అర్బన్ తరఫున కూడా పోటీ చేస్తారని చెప్పి అసక్స్ ఒప్పుకున్నప్పటికీ ఆమెకు నిజామాబాద్ రూరల్ నుండి కూడా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారన్నట్టు కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే అక్కడ అతనికి అక్కడ ఆకుల దాకా అవకాశం ఇస్తే మాత్రం బాజీరెడ్డి గోవర్ధన్కు వేరే ప్రాంతానికి కూడా పంపించే ఆర్మూర్ కాక వేరే ప్రాంతానికి పంపించే అవకాశం ఉందన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు చాలా మట్టుకు అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. కెమెరామెన్ వైపులతో నవీన్ అమ్మను నిజామాబాద్.